హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిచ్చి కూడా ఎవ్రీథింగ్ వర్క్స్. ఒక పిల్లలు మంచిగా ఉన్నాయిగా, చూసారు చిన్న ఒక పిల్లలు ఇన్నే ఉంటాయి అవి. ఇక్కడ తాత వంట పెట్టుకుని ఉన్నాడు, ఇక్కడ వండుకుంటాడు. నైట్ రాత్రి ఇన్నే ఉంటావా, అక్కడనే ఉంటావా? భయం కదా? భయం అంటే ఎట్లా? భయం కాదు. ఇంకెంత దూరం ఇంక రావాలా? ఇక్కడ వచ్చేసి ఇది అంటే పందులు దున్నిపోతాయి. ఇది దిందా అన్నట్టు ఏదో వచ్చేసి ఉల్లినారు చూడు, వాటర్ లేక ఎట్లా అయింది. ఇక్కడ ఎడ్లు కనబడుతున్నాయి మీకు. ఆ ఎడ్లు పేడ పెడతాయి కదా, పేడ పెట్టిన తర్వాత దాని అనేది దీన్ని ఇట్లా బాగా కుళ్ళ పెడతారు అన్నమాట. కుళ్ళ పెట్టి ఎరువులాగా తయారు చేస్తారు. కనబడుతుందా కష్టంగా ఎరువు ఇది ఎరువు ఫస్ట్ ఈ చేను వేసేటప్పుడు దీనికి చల్లుతారనమాట. దీనికి చల్లి దున్నిన తర్వాత చల్లుతారు, చల్లి వాటర్ పెట్టినట్టు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదంతా చూడండి, తెదనారు తెద ఇది వాటర్ లెక్క అయింది, అయినట్టు అయింది మొత్తము. బాగా చూడండి, ఇది వచ్చేసి పల్లీలు చిన్న పలకలు కాయంట, శనిగజేను అంటారు. ఇదంత ఇప్పుడు వాటర్ పెట్టారు, ఇది వాటర్ కనబడుతుందో వాటర్ పెట్టారు అని పేరు అనమాట. ఇంకా 2 మంత్స్ అయితే మొత్తం పీకేస్తారనమాట. అయితే ఇది మంచిగా పల్లి చేయను, నేను నడుస్తున్నా కాబట్టి వీళ్ళు అలా కట్టకట్టు కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. గెరిసెలు అనమాట ఇవి. ఇప్పుడు నేను కింద పడుతుంటే వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ అంతా మొత్తం వాటర్ పెట్టారు. చూడసారిగా ప్లేస్ ఎలా ఉంది చూపిస్తాను నేను ఇంకా మంగళ మంచి మంచి వీడియో. అంతా తడిపినట్టు ఇప్పుడే మొత్తం పల్లిచేను అనమాట. పల్లి ఇది ఇదంతా కరిగా నా వరినారాయణకి వాటర్ పెట్టారనమాట. కరిగట కొడతారు, 2 మరుసార్లు కొట్టేసారు. కొట్టిన తర్వాత చేస్తారనమాట. ఇదంతా చూడండి, మీకు నాటు చూపిస్తాను, నాటు వరినారు ఎలా ఉంటుంది. ఇక్కడ బాయింది, ఈ బాయి నీళ్ళు వాడుకుంటుంటారు. ఇది నారు, మెయిన్ నారు చూడండి బాగా. ఇది వరినారు అనమాట, ఇది నారు తల్లిరు వరినారు. ఇదంతా మొత్తం కరిగేడు కొట్టిన తర్వాత ఇది నారు ఇంకా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత కరిగేడు చేస్తారు. కరిగేడు చేసి ఇక్కడ పెడతారనమాట. ఇది సంగతి, వ్యవసాయం ఇలా చేస్తారు. ఇక్కడ వచ్చేసి బాయి అని ఉంది చిన్నది ఒకటి, ఈ బావిలో నీళ్ళు వాడుకుంటారు. ఇది చూస్తారుగా, ఇది నారు వరినారు. ఎంత వరినారు అనమాట వరినారు. ఇక్కడ కరిగేట కొట్టిరు, ట్రాక్టర్కి పైలు కనబడుతున్నాయి కదా, కరిగ కొట్టిరు. ఈ నారు పెద్దగా కావాలి, ఇంకా ఇంత కావాలి, గడ్డి లెక్క కావాలి. ఇదంతా నారే, వీడికి వెళ్ళి 2 పందాలు. ఇది మొత్తం ట్రాక్టర్ కొట్టి మంచిగా వాటర్ పెట్టారు కదా, ట్రాక్టర్ కొడతారు. ఇట్లా అంచులు తీస్తారనమాట, అంటే గిరిసెలు ఇలా కట్ చేస్తారు. గిరిసెలన్నీ సమానం, గిరిసెలు గడ్డ లేకుండా. ఇట్లా కట్ చేసి ఇది నారు ఇంకా పెద్దగా కాలేదు. అదంతా వాటర్ పెట్టి ట్రాక్టర్ కొడతారు, 2 మరుసార్లు ట్రాక్టర్ కొట్టి నారు పెద్దగా అయినాక వేసేస్తారనమాట. ఇది వరినారు, ఇది వచ్చేసి ఉల్లినారు. ఇది ఉల్లినారు, ఉల్లిగడ్డ దీని కింద లోపల అవుతుంది. ఇదంతా ఈ ఒక బంధం ఉల్లినారు అనమాట. ఇది
ఉల్లినారు ఉల్లినారు దంటు ఇంకా చాలా ఇంత ఇంత అవుతుంది ఇది దొడ్డుగా అవుతుంది కనబడుతుంది దొడ్డుగా అవుతుంది ఇంత ఇంత అవుతుంది లోపల గడ్డ ఉల్లిగడ్డలు అవుతాయి ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఉల్లినారు ఇదంతా ఈ అడ్డ దీనికి వాటర్ నార్మల్గా ఉంటే సరిపోద్ది అనమాట ఇది వచ్చేసి మొత్తం ఉల్లినారు అనమాట